1982లో తెలుగుదేశం పెట్టారు, 83లో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజ్యసభలో తక్కువ సంఖ్యలో ఉండొచ్చేమో కానీ రాజ్యసభలో సభ్యులు లేని సందర్భం ఏ రోజు లేదు తెలుగుదేశంకి. 1982 ఇది 2024. ఇన్నేళ్లలో ఏనాడు లేనిది, 44 ఏళ్ల 42 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి తొలిసారి కాబోతుంది. అంటే 82 తర్వాత 83లో అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పటి 83 తర్వాత ఫస్ట్ టైం 84లోనే వాళ్ళకి వచ్చినాయి. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఆ 5 ఉన్నారు ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం ఫేస్ చేయబోతోంది. ఏంటి అంటే ఆంధ్రాకి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకి 11 రాజ్యసభ స్థానాలు వచ్చినాయి. ఈ 11 రాజ్యసభ స్థానాల్లో క్రిందటిసారి 6 దాకా ఉన్నారు వాళ్ళకి. ఏది ఓ పక్కన టీజీ వెంకటేష్ కావచ్చు, సీఎం రమేష్, సుజనా చౌదరి, తర్వాత ఇప్పుడున్నటువంటి మన కనకమేడల రవీంద్ర కుమార్, ఇట్లాగా అట్లాగే గరికపాటి, ఇట్లాగే వీళ్ళందరూ ఉన్నారు. 5 ఆ టైంలో ఉంటే 5లో 4ని భారతీయ జనతా పార్టీ గిఫ్ట్గా ఇచ్చి ఒకళ్ళకి ఒక సీటు కనకమేడలకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కనకమేడల టర్మ్ ఈ ఫిబ్రవరితో అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అస్సలు ఒక్కటి కూడా అవకాశం లేదు, రాజ్యసభలో 0 కాబోతుంది. రాబోయేటువంటి రోజులలో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనో, లేదా రేపొద్దున గెలవకపోయినా 70 సీట్లు వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒకటి అవకాశం వస్తుంది. ఒకటో అదే కనుక గెలిస్తే కనుక 2-3 అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటిదాకా అది కూడా 2 సంవత్సరాలు పడుతుంది దగ్గర దగ్గరగా. ప్రస్తుత లెక్కలు చూసుకుంటే ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. ఈ 3 రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఒకటన్నా కొట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి ఎవరు అభ్యర్థి అంటే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు కొని తద్వారా అన్నది. బట్ అది జరిగితే దాన్ని ఎదుగు చూసారా, ఎమ్మెల్యేని కొన్నది తెలుగుదేశం పార్టీ, దీని దౌర్భాగ్యం చూడండి అని చెప్పడానికి వైసీపీ వాళ్ళ వాళ్లే అసంతృప్తితో తిరుగుబాటు చేశారు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు, ఇక ప్రజలే తిరుగుబాటు చేయాలని చెప్దామని తెలుగుదేశం పార్టీ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.